If we want to take 3 times 3 times 3, so let me take this here, 3 times 3 times 3. So, the reason I have put this is, we have taken 3. How many times have we taken? First 3, second 3, third 3. But what did we do? We multiplied. So this is a repeated multiplication. When we repeatedly multiply, first of all, let us take these last two and multiply. Jinjali, the last two, edaithe undo, dani mundu multiply chedu. So, ante deen actual ga chakal mota laga kattali. Chakal mota kaakunda bracket and return anamata. Ippudu three times this whole thing. దాని మీనింగ్ ఏంటి? ఈ ఈ బ్రాకెట్స్ లో ఉన్న దాన్ని 3 టైమ్స్ తీసుకో. ఎన్నిసార్లు తీసుకోవాలి? 3 టైమ్స్ తీసుకో. ఈ బ్రాకెట్ లో ఉన్న దాన్ని తీసుకోవాలి ఫస్ట్. ఓకే, ఈ బ్రాకెట్ లో ఉంది 3 టైమ్స్ 3, దీన్ని ఎన్నిసార్లు తీసుకోవాలి? 3 టైమ్స్. ఇది ఫస్ట్ 3 టైమ్స్ 3, ఇది సెకండ్ 3 టైమ్స్ 3, ఇది థర్డ్ 3 టైమ్స్ 3. ఇప్పుడు వీటిని ఏం చేయాలి? Add here. Okay. ఇప్పుడు మళ్ళా మనకు తెలుసు 3 టైమ్స్ 3 అంటే అది దేనికి సింబల్? మళ్ళీ రిపీటెడ్ ఎడిషన్ కే సింబల్. సో ఈ 3 టైమ్స్ 3 అంటే దేని తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి? మూడు తీసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ రైట్ సైడ్ 3 ఉంది కాబట్టి ఈ 3 ని ఫస్ట్ 3, సెకండ్ 3, థర్డ్ 3 ఏం చేయాలి? ఇప్పుడు ఇది 3 టైమ్స్ 3 అయిందా లేదా? మరి ఇది అయితే ఈ 3 టైమ్స్ 3 కూడా ఇంతే కదా, 3 ప్లస్ 3 ప్లస్ 3, ఓకే, ప్లస్ మళ్ళా ఇంకొక 3 ప్లస్ 3 ప్లస్ 3, అవునా కాదా? అవన్నీ ఏం చేసాం? కూడా. సో ఏదో మనం గొప్పగా 3 టైమ్స్ 3 టైమ్స్ 3కి సింబల్ ఏమిటి అంటే 3 to the power of 3 అని పెట్టినా కూడా చిట్ట చివరికి చూస్తే అన్ని కూడికలే. దేన్ని తీసుకోవాలి? ఈ 3ని తీసుకోవాలి రిపీటెడ్గా. ఎన్నిసార్లు తీసుకోవాలి? మూడుసార్లు. ఏం చేయాలి? హెచ్చవేయాలి. కానీ ప్రతి హెచ్చవేత అంటే కూడికలే కదా, కాబట్టి 3 కూడటం ఎట్లాగో మనకు, 3 నంబర్స్ని మల్టిప్లై చేయడం ఎట్లాగో మనకు తెలియదు, కానీ ఇదిగో ఏదో ఈ రెండు చివరి రెండింటిని బ్రాకెట్లో పెట్టి అది ఒక చాకల మూట అనుకొని దీన్ని ఎన్నిసార్లు తీసుకో, దీన్ని తీసుకోవాలి 3 టైమ్స్ తీసుకోవాలి అని దాని మీనింగ్ అంతే కదా. సో 3 టైమ్స్ ఏమిటి అని అంటే 3 టైమ్స్ 3. చదివే పద్ధతి చూడండి, నేను ఎప్పుడైతే ఈ రెండింటికి ఒక చాకల మూటలాగా పెట్టాను, బ్రాకెట్స్లో పెట్టాను, దీన్ని త్వరగా చదవాలి, అది ఎంతైనా మనకు అనవసరం. ఈ 3 టైమ్స్ 3 అనే దాన్ని ఎన్నిసార్లు తీసుకోవాలి? 3 టైమ్స్. సో ఈ 3 టైమ్స్ 3, ఇంకో 3 టైమ్స్ 3, ఇంకో 3 టైమ్స్ 3, వాటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. సో అది బేసిక్గా ఎడిషన్. ఇక ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత మనకు తెలుసు ఇక్కడ 3 టైమ్స్ 3 అంటే ఏదైనా తీసుకోవాలి, ఈ 3ని ఎన్నిసార్లు తీసుకోవాలి, 3 టైమ్స్ ఏం చేయాలి? యాడ్ చేయాలి. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఇప్పుడు చిట్ట చివరికి చూడండి, 3 ఎన్నిసార్లు తీసుకున్నాం? మొత్తం ఇక్కడ ఒక 3 టైమ్స్, ఇక్కడ ఇంకొక 3, 6 సార్లు, ఇక్కడ ఇంకొక 3, 9 సార్లు తీసుకున్నాం, అవునా కాదు? సో 3 టైమ్స్ 3 అంటే యాక్చువల్గా మనకి తెలుసు ఎంత, 3 ప్లస్ 3 ప్లస్ 3 ఎంత, 9. సో దీన్నే మనం యాక్చువల్గా ఏమంటామనంటే ఈ మొత్తాన్ని కలిపి మనం ఏమో రాసుకోవచ్చు, 3 times 9 అని రాసుకోవచ్చు. అదేగా ఇక్కడ ఇదంతా కలిపి ఒక 9 ఉంది, ఇదంతా కలిపి ఒక 9 ఉంది, అదంతా కలిపి ఒక 9. సో మొత్తం ఎన్ని 3లు ఉన్నాయంటే 9 3లు ఉన్నాయి, అంటే 9 times 3. 3 times 9 ఎంత ఎక్కువగా ఉన్నాయి, కానీ హదులు తెలుసు, 440. ఓకే, సో ఈ 3 times 9 అంటే నేను ఇంకొక రకంగా చెప్తాను చూడండి, ఈ ఈ 9 తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి? 3 times తీసుకోవాలి, అవునా కదా? 9 అనగానే 10కి 1 తక్కువ, 110కి 1 తక్కువ, అవునా కదా?